యానంలో పెట్రోల్ కొట్టించుకుంటాం మేము. ఆ తక్కు రేట్ అంటే మేము ఏదో సగ రేట్ వచ్చేద్దాం అనుకున్నాం. అందరూ బాగున్నారా? యానం దగ్గరలో ఉన్నామండి. ఇప్పుడు మేము యానం ప్రత్యేకత ఏంటంటే మందు రేటు తక్కువ, పెట్రోల్ రేటు తక్కువ. తక్కువ అంటే ఎంత అనేది తెలియదు మాకు ప్రస్తుతానికి అయితే. బండి పెట్రోల్ కొట్టించుకుంటాం అది తెలుస్తుంది. మందు అయితే తాగం మేము, రేట్లు అడుగు చూస్తాం కొన్నిటికి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, గోదావరి కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 40 కిలోమీటర్ల జర్నీ అండి మనకి. జొన్నడ బ్రిడ్జ్ కాంచి యానం వరకు ఏటుగట్టు దారి ఉంటుందండి. రోడ్డు కూడా సూపర్ గానే ఉందండి. గోదావరి గట్ట వెళ్ళిపోతా ఇలా యానం హైవే మీదకి వచ్చేస్తాం అన్నమాట. వెల్కమ్ టు యానం బోర్డులు పెట్టారండి. యానం హైవేలో ఉన్నామండి. కాకినాడ నుండి యానం వెళ్ళే దారండి ఇదే. పోలీసులు చూసారా ఇక్కడ? వచ్చిపోయేటోళ్ళు అందరు బళ్ళు చెక్ చేసేస్తున్నారండి. ఎందుకనుకుంటున్నారు? మందు బోర్డులు ఏమన్నా పట్టుకెళ్ళిపోతున్నారేమో చెక్కింగ్ అండి. యానంకి ఎన్ని రోడ్లు ఉంటే అన్ని రోడ్ల మీద పోలీసు వాళ్ళు కాపు కాసు వేసారండి. ఈవినింగ్ టైంలో యానం ఇలా ఉంటదండి. మొత్తం వహించండి. జనాలు అందరూ రెడీగా ఉన్నారు. కష్టపడిన వాళ్ళు అందరూ కష్టపడిన వాళ్ళు వచ్చేసారు రోడ్ల మీదకి. వైన్ షాపుల దగ్గరికి వచ్చేసారు. పనులు చేసుకున్న వాళ్ళు అందరూ గెస్ట్ లో మామూలుగా అందరూ కూడా వైన్ షాపుల దగ్గరే ఉన్నారు. పెట్రోల్ బంక్ బంక్ లోకి వెళ్తున్నప్పుడు బంక్ లోకి పెట్రోల్ కొట్టుకున్నారు కదా. ఇండియన్ ఆయిల్ లోకి వెళ్తున్నాండి పెట్రోల్ బంక్ లోకి. రేట్ ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు బయట ఆంధ్రప్రదేశ్ లో అయితే 112 రూపాయలు ఉంది. ఇక్కడ ఎంత ఉందో సార్ చూద్దాము. ట్యాంక్ ఫుల్ చేయించేద్దామా? ఆ ట్యాంక్ ఫుల్ చేయని జేబులో కూడా కొంచెం కొట్టి చూసుకో. అనే బండి అనే ఎంత అన్నా లీటర్? 96. మా దగ్గర 110 అంతే. 15 రూపాయల తేడా. తక్కువ అంటే 50కి వచ్చేద్దాం అనుకున్నా అన్నా మేమా. ఎంత ఎక్కడ ఉంది? 96. అండి యానంలో పెట్రోల్ కొట్టించుకున్నాం మేము. తక్కువ రేట్ అంటే మేము ఏదో సగ రేట్కి వచ్చేద్దాం అనుకున్నాం. అదే కదా, 110 రూపాయలు ఉంది. ఇక్కడ 96 రూపాయలు, 15 రూపాయలు తేడా వచ్చిందండి లీటర్ కి. అంతకు మించి ఎక్కువ ఏమి లేదండి. ఏనండి మందు అయితే సగం తేడా ఉంది. ఆ మందు లెక్క వేసుకొని ఇది కూడా సగం తేడా వస్తుంది అనుకున్నాం మేము. పెట్రోల్ ఏమో 15 రూపాయల తేడా, అది కూడా సగం ఎత్తా చెప్పి. ఖాళీ ట్యాంకులు వచ్చేది, నేను నడిపించుకోవాలని వచ్చేది. నువ్వు వైన్ షాపుల కోసం వెతుకుతున్నాం. లోపల ఉన్నాయన్నారు కొన్ని, హైవేలో కొన్ని చూపించాం కదా, ఈ లోపల కూడా ఉన్నాయన్నారు అని చెప్పేసి లోపలికి వచ్చాము. భారత్ పక్కన బంకు బంకులు కూడా ఉన్నాయండి. పెట్రోల్ కి పక్కన బంకు. అదిగో ఇగో ఇదోటి భారత్ ఎలైట్ మైన్స్. అసలు నాకు ఏం అర్థమవుతుంది ఏంటి? బట్టల షాపు పక్కన బేకరీ అన్నిటి మధ్యలో ఉందండి. ఇప్పుడు షాపింగ్ చేసుకున్న ఆడవాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పడకుండా వైన్ షాప్ అసలు మధ్యలో పెట్టడం గ్రేట్ అండి. ఇది అందుకే యానం అన్నారండి. యానంలో మందు ఫేమస్ అని ఎందుకన్నారు? ఎక్కడ షాపులు ఎక్కడ పెట్టినా ఇబ్బంది లేదు. శ్రీ రాజీవ్ గాంధీ బస్ కాంప్లెక్స్ ఇది, యానంలో ఉందండి బస్ స్టాండ్. ఇదిగో చూసారా, ఈ బస్ స్టాండ్కి ఎదురుగానే ఉందండి రమ వైన్స్ అని. దాంట్లోకి వెళ్ళామండి ఇప్పుడా. ఇప్పుడు మీకోసం కొన్ని రకాల బ్రాండ్లో ఏబే బ్రాండ్ ఎంత రేట్ ఉందో ఒకసారి అడుగుతామండి. చూడండి మీరే లైవ్లో చూపిస్తామా? లోకల్ ఇక్కడ ఇక్కడే దొరికింది ప్రత్యేకమైన. మీరు ఎలా అమ్మేస్తున్నారని చెప్పింది. 1 లీటర్ 550. బ్లాక్ డాగ్ ఉంటుంది. ఎంత అందంగా ఉంది. 850 పోలపొండిలో కాదు. నువ్వు ఏం చెప్పలే అయ్యి అప్పుడు చెప్పేది. ఓకే సరే హా రేట్ అన్న అంతే. బ్లెండర్
ఇలా అమ్మే రేట్లు అబ్బా బ్లండర్స్ పోయాడు ఫుల్ బాటిల్ అది పన్నెండు యాభై గ్రీన్ యాపిల్ సూపర్ అది 900 1100 అనుకుంటా ఫ్లేవర్స్ ఉన్నాయి కైలా బడ్వైజర్ బీర్ ఎంతనా 160 ఇది ఒకటి తాగితే పడుకోవడమే పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఎంత అన్నది 180 అదే ఆఫ్ అది బాటిల్ సైజ్ జమావీన్స్ మన బస్ స్టాండ్ దగ్గర ఉంది. మంచి చూసారా అన్ని బ్రాండ్లు ఉన్నాయి ఇక్కడ. రేట్లు కూడా మంచి రీజనబుల్ గా ఉన్నాయి. మరి వచ్చి మరి ఒక శుభ్రంగా ఎవరికి ఏ బ్రాండ్ కావాలి బ్రాండ్ దొరుకుతుంది ఇక్కడ. ఫ్రెండ్స్ యానం వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వైన్ షాప్ లో వైన్స్ రేట్ అయ్యి చూసారు కదా, బ్రాందీ విస్కీ రమ్ము జిన్ను అన్ని ఆఫ్ రేట్లే. దాన్ని బట్టి మీరు మీ ఊర్లో తాగాలనుకుంటున్నారా యానంలో తాగాలనుకుంటున్నారా తెలుసుకొని చెయ్యండి. మరి ఏం చేస్తారో తని వీడియో తాగాలనుకుంటే కనుక యానం వచ్చి సూపరంగా రెండు రోజులు ఉండి అవుతాయింది. కానీ మొత్తం ఏ బ్రాండ్ తాగాలనుకుంటే ఎక్కడికల్గా తాగేసి వచ్చేసి మొత్తం పొరులు పడితే వదిలేసి వచ్చేయండి.